ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 3 రెట్లు అధికంగా పెంచారని నిరసిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జీవీఎంసీ 58వ వార్డు టీడీపీ నేత సీరం ఉమామహేశ్వరి దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రధాన కార్యదర్శి బర్రి సూర్యప్రకాష్, జిల్లా తెలుగు యువత కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్, పోతాబత్తుల నరసింహరావు, కోలాటి పైడిరాజు, 58వ వార్డు టీడీపీ యువత అధ్యక్షులు సీరం నరేంద్ర వర్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగలేదా అని ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా ఆయన ఎలా ఉన్నాయో అలాగే ఉంచారు. ఏ పేద ప్రజలకి ఏ ఇబ్బంది కలగలేదు. ఎస్ఎస్సీ వాళ్ళు కరెంటు బిల్లు లేకుండా కూడా చేశారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ హామీలు కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడున్న ఈ విద్యుత్ దాంట్లో మట్టికి చాలా దారుణం, ఘోరం కూడా. ఈ లాకౌట్లో ఉన్నప్పుడు పేద ప్రజలు ఎవరు కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇళ్లకే పరిమితం అయిపోయినారు. వేలకు వేలు కరెంటు బిల్లులు తెచ్చేసి మీరు కట్టియండి అంటే వాళ్ళు అలా కడతారు. అలా బిల్లులు పట్టుకొని హలో రామచంద్ర అని ఏడుస్తున్నారు. వాళ్ళ సమాధానం ఎవరు చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ కరెంటు బిల్లుల మీద మట్టికి మేము మా పార్టీ తరఫున మా అధినాయకులు ఇచ్చిన మా పిలుపు వరకు మేము చాలా దీన్ని ఖండిస్తున్నాము. ఇది మట్టికి ఈ బిల్లుల మట్టికి తగ్గించకపోతే ఇది ఇంకా మా నాయకులు ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభా మూర్ఖంగా తెలియజేసుకుంటాం.